థ్యాంక్ యూ సార్. మరి ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చిన డిపో మేనేజర్ గారికి, అలాగే ఎర్నాలో నుంచి ఊరించి ఊరించి మన మేనేజింగ్ డైరెక్టర్ గారు మరి నాలుగు వర్షంతో మరి మన డిపోకి ఇచ్చేసినందుకు ముందుగా ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. అలాగే మా డిపో మేనేజర్ గారికి, మా మేనేజర్ గారి గురించి చెప్పాలండి సార్. అందరితోని స్నేహపూర్వకంగా ఒక మిత్రుడిగా, అలాగే ఒక మంచి తండ్రిగా మమ్మల్ని మా అందరినీ కూడా ఇంత ప్రోత్సాహపరిచి ఈ డిపోని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినందుకు మరొకసారి కార్మికులందరి తరఫున మా డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. అలాగే మా ఆరంభ గారు ఉన్నారు, నారాబు గారు పాపండే గారు ఎప్పుడు కూడా మమ్మల్ని చిరునవ్వు వస్తుంది సార్. అంటే మమ్మల్ని తిట్టగానే అంటే మళ్ళీ ఆ పెదవుల్లో ఒక చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వుకి మేమందరం ఫ్లాట్ అవుతాం సార్. ఎందుకంటే ఆయన కార్పొరేషన్ గురించి ఎంత తాపత్రయపడతారో, అలాగే కార్మికుల శ్రేయస్సు గురించి కూడా మేము ఏ రిప్రజెంటేషన్ చేసినా కానీ, మా రీజనల్ సెక్రటరీ రిప్రజెంటేషన్ చేసినా కానీ వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు సార్. అలాగే మా సీఎంఈ గారు, మా సీఎంఈ గారు ఎప్పుడు కూడా వెహికల్స్ గురించి అంటే అందరు అధికారులు పోగుతున్నానని కాదు సార్, వాళ్ళు చేసి పని నేను చెప్తున్నాను. మా సీఎంఈ గారు ఉన్నారంటే వారానికి ఒకసారి, రెండు వారాలకు ఒకసారి వచ్చినా కానీ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ నుంచి కదలదు సార్. అలాగే మా అమ్మప్ప గారికి ఫోన్ చేస్తూ ఉంటారు సార్. ఒక్కొక్కసారి నేను మా అమ్మప్ప గారికి నేను ఎస్ఐ కదా కూడా చేస్తాను సార్. ఇక్కడ ఈ డిపోలో ఇసుమించు కంటకంటున్నారు మాట్లాడతారు సార్ మా అమ్మప్ప గారు. సార్ ఎవరు సార్ అంతే మాట్లాడతారంటే సీఎంఈ గారు అయ్యా మరి అన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి కదా అని చెప్పి అంటా ఉంటాం సార్. మా సీటీఎం గారు అయితే చెప్పాల్సింది సార్, మార్నింగ్ విజిట్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాంప్లెక్స్ వచ్చినట్టే ముందు గ్యారేజ్ విజిట్ చేస్తే కానీ ఆఫీస్లోకి అడుగు పెడతారు. అంత ఇంత మంచి అధికారుల మధ్యన మేము పనిచేస్తున్నామంటే నిజంగా ఈ రాజమండ్రి డిపోని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన నా తోటి కార్మిక సోదరులందరికీ, అలాగే మా అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. అలాగే కొన్ని కొన్ని మరి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి గ్యారేజ్లో కానీ మా రన్నింగ్ స్టాఫ్లో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి స్టాఫ్ నాలుగు ప్రకారం మరి మాకు స్టాఫ్ లేకపోవడం కారణంగా మరి చార్ట్ బుకింగ్ వారు పొద్దుట 8 గంటల నుంచి రాత్రి 11 అయినా 12 అయినా చార్ట్ బుకింగ్ కానీ డీడీలు బుక్ చేసుకోవడంలో వారు నిమగ్నం అయిపోతున్నారు సార్. మరి ఆ డీడీలు మరి రెస్ట్ అనక ఆఫ్ అనక అందులో మాకు బీడీపీ అయిపోవడం వల్ల మాకు స్పెషల్ సర్వీస్ ఎక్కువగా ఉంటుంది సార్. దాని మీద మేము ఏ క్షణాన్ని ఏ స్పెషల్ సర్వీస్ పడతాయో మాకు తెలియని దాంట్లో ఉంటాం. అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సార్ మాకు. మరి అప్పటికప్పుడు బస్సు అరేంజ్ చేయాలి, అప్పటికప్పుడు స్టాఫ్ను ప్రొవైడ్ చేయాలి. మా అసిస్టెంట్ మేనేజర్ గారు అయితే తెల్లవారు 4 గంటల వరకు అయినా సరే మన సీఎం స్పెషల్స్కి తెల్లవారు 4 గంటల వరకు కూడా ఉండి ఆవిడ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సార్. అలా పుస్తకాల్లో కూడా ఆవిడ నిన్న కలిసి పనిచేశాను సార్ పుస్తకాల్లో కూడా. అప్పుడు కోటేశ్వర గారు అందరూ కూడా సామాన్లు కూడా ఇక్కడ ఉన్నారు. అంత కష్టపడి మా కార్మికులు ఎవరు కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి తిరుగుతున్నారు సార్. మీకు ఒకటే చిన్న విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను సార్, ఏదైతే ఆ డీడీ అమౌంట్ ఉందో అది తాపి మేస్త్రికి కానీ పొలంలో పనిచేసుకున్న కార్మికులు కానీ ఈరోజు 500-600 రూపాయలు తీసుకుంటున్న తరుణంలో మాకు 350 రూపాయలు ఇస్తున్నారంటే అది ఎందుకు సరిపోతారు మాకు. మీకు కష్టపడుతున్నాం అంటే ఆ కష్టానికి నా ప్రతిఫలం మీరు గుర్తించి మళ్ళీ డీడీ అమౌంట్ని కొద్దిగా పెంచితే బాగుంటుంది సార్. అది ఒకటే మాకు విజ్ఞప్తి సార్ మీకు. అలాగే గ్యారేజ్లో కూడా ఈ మధ్య మొన్న ఈ మధ్య ఈ పెట్లు ఏవి తయారు చేయించారు సార్. మొన్న మేము జాయింట్ మీటింగ్లో అక్కడ కట్టడం జరిగింది సార్. ఎందుకంటే జాకీలు కానీ స్లిప్ అయిపోతే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి సార్ ప్రమేసుకున్నా చేయించాను సార్. నెక్స్ట్ అలాగే మాకు లాంగ్ సర్వీస్ ఎక్కువ ఉండే సార్, అల్ట్రా డీలక్స్ కానీ సూపర్ లగ్జరీలు కానీ. మరి ప్రతి బండిలోని మాకు ఎయిర్ జాకెట్ పెట్టాలని ఒక చిన్న కోరిక సార్. ఎందుకంటే లాంగ్ సర్వీస్ వెహికల్స్లో ప్యాసింజర్లు అందరూ ఎక్కువగా ఉన్నవాళ్ళే ఉంటారు సార్ ఎక్కువ. దాని మీద ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ సర్వీసులు కూడా ఇక్కడ ఎక్కితే సాయంత్రం 8 గంటలకి మార్నింగ్ 6 o'clock అలా వెహికల్ వెళ్ళాలి సార్. ఏదైనా మార్గ మధ్యంలో టైర్ పంచర్ అయితే ఒక జాకీ మీద ఒక గుర్రం మీద దాన్ని లేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కరెక్ట్ ఉంది సార్. డ్రైవర్లు అందరూ కూడా దాని గురించి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎయిర్ జాకెట్ కూడా కొద్దిగా మాకు పర్మిషన్ మాకు లాంగ్ సర్వీస్ కింద చేస్తే కొద్దిగా మేము మెరుగుపడతాం సార్. అలాగే పల్లెవెలుగు సర్వీస్కి ఈ మధ్య సెంటర్ డోర్లు చేయడం జరిగింది సార్. ఈ వర్షాకాలంలో ఆ సెంటర్ వైడెడ్ డోర్ల వల్ల అక్కడ కండక్టర్కి లోపల ఉన్న పాసింజర్స్ కూడా చనిపోయే ఇది ఉంది కాబట్టి దానికి ఏదైతే మన
ప్రైవేట్ వెహికల్స్ మన టైర్ బస్సెస్ కి చుట్టుపక్కల డోర్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ డోర్స్ కూడా పెట్టేస్తే మనకు ఏ లేవు సార్, వైట్ డోర్స్ కి ఏవి కూడా మనం చేసినట్టు లేవు సార్, టైర్ బస్సెస్ అన్నట్టుగా ఉన్నాయి. దాని వల్ల కొంత పాసింజర్స్ కి దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది సార్, ఎందుకంటే పాసింజర్స్ తగ్గిపోవడం, కండక్టర్స్ అంటే లేడీస్ కి ఓపెన్ డోర్ అవ్వడం వల్ల కొద్దిగా వాళ్ళకి క్లాస్ గా ఎగిరిపోవడం కనుక కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చాలా మంది చెప్తున్నారు సార్. దాన్నే ఒక డోర్ ఏదో మనకి పెడితే వాళ్ళకి కొద్దిగా లోపల కూడా వాటర్ అవ్వకుండా మనకి కొద్దిగా సేఫ్ సైడ్ కొడుతుంది, ఎందుకంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ కొద్దిగా ఇబ్బంది సార్, ఎండాకాలం ఉంటుంది సార్ మనకి, అది కొద్దిగా పెట్టేసుకుంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే గ్యారేజీ కార్మికులు కూడా కొన్ని వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉన్నాయి సార్, మరి వాళ్ళకి ఇబ్బందులు అయితే నేను ఏదో నేను చెప్పలేను, వాళ్ళ గ్యారేజ్ సెక్రటరీ ఉన్నారు సార్, ఆ గ్యారేజ్ సెక్రటరీ చెప్తారు సార్. ఈ మేము చెప్పిన మూడు అంశాలు కూడా మరి మాకు చేస్తే ఇంకా ఉన్నతమైన స్థానంలో మేము ఉండడానికి, అలాగే మా అధికారులతో మేము కలిసి పనిచేయడానికి యూనియన్స్ అని కానీ అధికారులు అని కానీ మాకు విభేదాలు ఏమి లేవు సార్, భేదాభిప్రాయాలు ఏమి లేవు, మేము అందరం కలిసికట్టుగానే చేస్తాం సార్. మీకు ఒక మాట కూడా ఇస్తున్నాం సార్, ఎప్పుడు కూడా రాజమండ్రి డిపో ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వాగత నమస్తం అండి. అలాగే వచ్చిన అధికారులకు, మా తోటి కార్మిక నాయకులకు, నా కార్మిక స్వాగతం అందరికీ కూడా స్వాగత నమస్తం అండి. చెప్పడంలో చెప్పుకున్నారు ఏ చేసిన కమిటీకుండా అంటూ ఉంటాం మనం, అంటే ఎంప్లాయీ యూనియన్ మిత్రులు చెప్పిన ఎంఎన్ఏ చెప్పిన ఎవరైనా సమానమైన ఖచ్చితంగా కార్మికులని అయితే మీరైతే రెండు సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు మీరు వచ్చి, కానీ మా డిఎం గారు ఇదే పనులు మాకు దాదాపుగా 4 సంవత్సరాలు గడువు పెట్టి అందిస్తున్నారు. నిజంగా ఆయన కృషి ఎవరైనా కృషి ఉంది, ఎందుకంటే ఏదన్నా ఒక డిఎం గారు అంటే నేను పని చేయకుండా పని చేయకుండా ఎక్కడ చేస్తూ ఉంటారు సైడ్ ఆయన నిజంగా చాలా ఆదర్శనీయమండి, ఎందుకంటే ఆయన ఆర్మీలో తీసుకొచ్చి మా నాకు భావాలు కలిగి ఉన్నాయేమో, మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే అయితే మా డిపో బయట మీదే ఉంటాడు ఎస్టీగా చేశారు ఖచ్చితంగా ఆవిడ, నిజంగా ఎలా అంటే సేఫ్ తీసుకొచ్చి పక్కన వెళ్ళిపోయి బతుకుంటున్నాను గొప్ప ఆవిడ, మొన్న సీఎం గారు స్పెషల్ చేసి తెల్లవారి కనుకో తెచ్చి జారేసి బతుకాను బయటికి వెళ్ళి ఎవరికి అధికారికి ఏమి ఇవ్వకూడదు, కానీ మనకు ఒక తీసుకొచ్చి పెట్టామండి. కార్మిక సమస్యలు తెలిసి ఎందుకంటే మీరు హాస్పిటల్ మీద అప్పుడప్పుడు నిర్ణయం తీసుకున్నారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని అయితే మేము స్వాగతిస్తున్నాం, కానీ మాకు కొత్త హాస్పిటల్ దొరికి వరకు ఆ నిర్ణయాన్ని కొంచెం మీరు చూస్తాను ఆలోచిస్తున్నామండి. డిగ్రీ అమౌంట్ 300,000 రూపాయలు ఇస్తున్నారు సార్, మేమేమో ఒక హైదరాబాద్ ఉండి చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వచ్చి సింగిల్ స్టాప్ సెలవు పెట్టుకుంటే దాదాపు కొంచెం డిగ్రీ అమౌంట్ పెంచి మీరు పెద్దలు అన్ని తెలిసిన వారు మీరు ఇచ్చిన ఉద్యోగ భద్రతా సెక్యులు సెక్యులర్ చాలా అసహాయంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉద్యోగం చేస్తూ ఉంటామని మరిన్ని కార్మిక సంక్షేమ పథకాలు ముందుకి తీసుకెళ్తారని ఆ విషయం ఇక్కడితో సెలవుకుంటున్నాను. సార్
అందరికీ నమస్కారం. ఈస్ట్ గోదావరి రీజియన్ చాలా నుంచి అనుకుంటూ అది ఏదో ఒక అవంతరాల వల్ల పోస్తున్నట్టు వచ్చింది బిజెట్. ఈరోజు కూడా నిన్న సైక్లోన్ వల్ల లాస్ట్ మినిట్ దాకా కూడా డిసైడ్ చేయలేకపోయాం. ఈరోజు ఉండా రావాలా ఉందా మళ్ళీ పోస్ట్పోన్ చేయాలా అని చివరికి అనుకున్నంత ఉత్తుగా సైక్లోన్ కాకపోబట్టి లైట్గానే వెళ్ళిపోయింది. కనుక మన ప్రోగ్రామ్ స్టిక్కే వచ్చేదని చెప్పి నిన్న సాయంకాలం డిసైడ్ చేసుకుని రావడం జరిగింది. ఈరోజు ఉదయం మన ఈశ్వరరావు రీజన్ ఆర్ఎం గారు డిఎంస్ అందరితో ఈ రీజన్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకొని వివిధ విషయాలపైన చర్చించడం జరిగింది. అన్ని యూనియన్స్తో కూడా మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా విపులంగా ఒక గంటన్నర పాటు అందరితో మాట్లాడి చాలా విషయాలపైన మనం తీసుకునే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం, అవి ఎందుకు తీసుకోవాలి, వాటి అవసరం ఏంటి అనేది వివరించడం జరిగింది. ఈ పాటికి అవన్నీ మీ దాకా వచ్చేసుకుంటే నేను అనుకుంటున్నాను, అందుకే నేను మళ్ళీ మళ్ళీ వాటిని రిపీట్ చేస్తా. ఈ రీజన్ పర్ఫార్మెన్స్ మన అన్ని రీజన్ల కంటే కూడా బాగుంది. ఇందులో కూడా ఈ డిపో పర్ఫార్మెన్స్ ఈ రీజన్లోకి బెస్ట్. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వెరీ వెల్ డన్ అండ్ కీప్ అప్. అలానే నేను చాలా డిపో చూశాను ఇప్పటిదాకా, బట్ అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళు మీరు కలిసి ఒక కుటుంబంలాగా ఎలాంటి తారతమ్యాలు భేదాలు లేకుండా యూనియన్స్తోటి ఆ ఇష్యూస్ లేకుండా కలిసి పనిచేసుకుంటున్నాం. మా ఆఫీసర్స్ కూడా మా పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏ విషయం వచ్చినా మా బాధ అర్థం చేసుకొని మేమంతా కలిసి పనిచేసే విధంగా ఇక్కడ వాతావరణం మీరు చెప్తాం నాకు చాలా సంతోషంగా ఉంది. న్యాచురల్లీ అలాంటి మంచి వాతావరణం ఉంది కాబట్టి మీ అందరి పర్ఫార్మెన్స్ ఈ రీజన్లో ఈ స్టేట్లో కూడా బెస్ట్గా ఉందని నేను నమ్ముతున్నాను. ఇంకా మిగతా విషయాలు ఉదయం నుంచి చెప్పడం జరిగింది అలాగే చెప్పాను. నేను ఆర్టీసీ పైన ఎంతో బాధ్యత ఉంది. డైలీ మనం 64 lakh ప్యాసింజర్స్ని మన గమ్యస్థానం చేరుస్తున్నాం. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నేను చెప్తుండేవాడిని, అన్నిటికంటే పోలీసు మెడికల్ ప్రొఫెషన్స్ చెప్తాం వాటిలో పనిచేసే వాళ్ళకి అత్యంత పేదరికం ఉన్న వాళ్ళకి కష్టాలు ఉన్న వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. వేరే వాళ్ళందరూ పండుగలు లేకపోతే సెలవులు అని ఎంజాయ్ చేసినా ఈ రెండు శాఖలు ఉన్నవాడు మాత్రం ఎండలు లేదు, వాదన లేదు, పడవు రాత్రి లేదు, పండగ పడవటం లేదు, వీకెండ్ లేదు, 24 hours రౌండ్ ది క్లాక్ డ్యూటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెస్ట్ ఆపర్చునిటీ సర్వ్ ది పీపుల్ వాటిలో దొరుకుతుందని ఇప్పుడు ఆర్టీసీకి వచ్చినాక నేను ఈ మధ్య ఎక్కడ చెప్పినా కూడా పోలీసు మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఆర్టీసీ వాళ్ళు కలిసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆర్టీసీ కూడా సేమ్ టైప్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఈరోజు ఇంత వాతావరణం బాగలేకపోయినా మనం బస్సులు నడుపుతాం. నిన్న సైక్లోన్ వచ్చి వేరే చోట్ల అన్నీ ఆగిపోయినా కూడా మనము మన బస్సులు పెట్టి అవసరమైతే వాళ్ళు ఇవాక్యుయేట్ చేసేందుకు సిద్ధంగా ఉండమని చెప్తే మనం మన బస్సులు రెడీగా పెట్టుకున్నాం. అంటే వేరే వాళ్ళందరూ కూడా పనిచేయలేటువంటి తరుణంలో కూడా మనం పనిచేయాల్సి వస్తుంది. మన దసరా పండుగ జరిగింది, అందరూ సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో గడిపేందుకు హైదరాబాద్ నుండి మన గ్రామాలకి మళ్ళీ తర్వాత అయిన గ్రామాల నుంచి హైదరాబాద్ పోతారు. మన వాళ్ళు మాత్రం పండగకి దూరంగా ఆ 4 రోజులు స్పెషల్ సర్వీసెస్ ఆపరేట్ చేసి ఎప్పుడూ లేనంత రెవెన్యూ ఆ పీరియడ్లో జనరేట్ చేశారు. అది మరి ఆ క్రెడిట్ మీ అందరికీ చెల్లుతుంది. సరే మనకు కూడా మండే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, లేకపోతే వీకెండ్స్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు నార్మల్గా ఎంజాయ్ చేసేటువంటి అకేషన్లో మన స్టాఫ్ ఎక్స్ట్రా పనిచేయాల్సి ఉంటుంది. చాలాసార్లు చూస్తున్నాం ఇయర్ లేడీస్ కూడా రాత్రి 12 1 గంట దాకా పనిచేసే సందర్భాలు ఈ మధ్యకాలం మనం చూసాం. వివిధ కారణాల వల్ల ఎక్కడన్నా
మీటింగ్స్ అయ్యండి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన చోట లేకపోతే లేట్ అయ్యి అంత అర్ధరాత్రి అప్రాత్రి కూడా లేకుండా ఈవెన్ మహిళలతో సహా మరి మన ఆర్టీసీలో వాళ్ళు ఆ రకంగా కష్టపడి పనిచేస్తున్నారు. దానికి మాటలతో ఏం చెప్పినా అవి సరిపోదు. డైలీ ఇంత 12,000 పైగా బస్సుల్ని ఆపరేట్ చేసుకుంటూ 45 లక్షల కిలోమీటర్స్ ఆపరేట్ చేస్తూ 300 నుంచి 800 మంది ప్యాసింజర్స్తో ఒక్కొక్క డ్రైవర్ కండక్టర్ ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. పేషెంట్గా అంటే మన ట్రాఫిక్లో ఇండియన్ ట్రాఫిక్ కండిషన్స్లో డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. చాలాసార్లు చెప్తున్నాం మీరు ఇండియాలో మనం డ్రైవ్ చేస్తే ప్రపంచం ఎక్కడన్నా డ్రైవ్ చేయాలి, వేరే ఎక్కడా కూడా అంత తేలిగ్గా ఉంటారు. మన దగ్గర లెఫ్ట్ రైట్ సెంటర్ పైనుంచి కూడా ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చోట పనిచేయడం అనేది నిజంగా మనం ఆ కట్టి మీద స్టాము అని చెప్తాం, కానీ దానికంటే ఇది కష్టమైన దుబారా చేయకుండా సేవింగ్స్ చేసుకుంటూ మనకు వచ్చే ఆదాయం పైన మనం దాన్ని పెంచుకునే విధంగా మనం పనిచేసినట్లయితే కాలక్రమంలో ఖచ్చితంగా మనం మన సమస్యలను అధిగమించగలమంటూ మేము మాత్రం సందేహం లేదు. కావాల్సింది కలిసికట్టుగా పనిచేయటం, సొంత లాభం కోసం చూసుకోవడం కాకుండా కార్పొరేషన్కి ఏది మంచిది, ఏం చేసినట్లయితే కార్పొరేషన్ వృద్ధిలోకి వస్తుంది, కార్పొరేషన్ ఉన్నతికి ఏ దోహదం చేసినట్టు మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కార్పొరేషన్కి అది మంచిదా చెడదా అనేటువంటి ఒకే ఒక్క విషయం పైన దాన్ని మనం బేరీ చేసుకోవాలి. ముద్రమని చాలాసేపు చెప్పాను నేను, మనందరం కలిసి పనిచేసినట్లయితే తప్పకుండా మన సమస్యలను మనం అధిగమించగలం. మీ వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని ప్లీజ్ గివ్ యువర్ బెస్ట్. మీరు డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, శ్రామిక్ కావచ్చు, మరేదన్నా జాబ్ చేస్తుండొచ్చు, మీ మీ పనిలో ఎవరు చేస్తున్న పనిలో వాళ్ళు ఈ పని ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు బాగా చేయలేరు అనేటువంటి స్థాయికి చేరుకునే విధంగా మనం పనిచేస్తే చాలు. కార్మికుల దగ్గర నుంచి ఎండీ దాకా మనం ప్రతి ఒక్కళ్ళం ఆ పని చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మనందరి కలెక్టివ్ ఎఫర్ట్ ఒకళ్ళు చేస్తే ఒక పని అవుతుంది, 54,000 మంది కలిసి చేస్తే 54,000 పనులు కూర్చోవచ్చు. ఆ ఫిలాసఫీని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సంస్థని రానున్న కాలంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని నేను నమ్ముతున్నాను. మీ అందరూ కూడా నాతో కలిసి ప్రయాణం సాగిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.